रेत हो, शराब हो, चीफ मिनिस्टर का परिवार, इन चीजों को तेलंगाना में कंट्रोल करता है। ముఖ్యమైన శాఖలు భూముల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ముఖ్యమంత్రి కుటుంబం వారి ఆధీనంలో ఉంచుకుంటున్నారు. ఆర్ వో కామ్ చీఫ్ మినిస్టర్ జేసే నహీ రాజా జేసే కర్తే హై. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఈయన ఒక రాజాగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాళేశ్వరం కే బారే మే ఆప్కో మాలూమ్ హై, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు. प्राइस एस्केलेशन करने के बाद 1,00,000 करोड़ रुपए का नया बजट बनाया. धर पेंची कालेश्वरम प्रोजेक्ट कॉस्ट पेंची लक्ष कोटलु अवनी जरिगिंदनि चेप्पि नेनु मनवि चेस्तुन्नानु. आपकी जमीन डुबा दी, मी भूमुलु मुंचारु, आपसे जमीन छीन ली, मी भूमुलु लाक्कुन्नारु. मैं आपसे पूछना चाहता हूं, इस प्रोजेक्ट से आपको क्या फायदा मिला? कालेश्वरम प्रोजेक्ट नुंचि మీకేనా లాభం జరిగిందా? క్యా యహా కే లోగో కో పానీ మిలా? ఇక్కడ మీకు నీళ్లు వచ్చినాయా? క్యా యహా కే లోగో కో ఫైదా మిలా? ఇక్కడ వచ్చిన జనానికి ఏమన్నా లాభం జరిగిందా? సిర్ఫ్ చీఫ్ మినిస్టర్ కే బడే బడే కాంట్రాక్టర్ మిత్రో కో ఫైదా మిలా. కేవలం ముఖ్యమంత్రి యొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే లాభం జరిగిందని చెప్పి నేను మనవిచేస్తున్నాను. ధరణి పోర్టల్ సే యహా కిసి కో ఫైదా హువా? ధరణి పోర్టల్ ద్వారా మీ ఎవరికైనా లాభం జరిగిందా? ధరణి పోర్టల్ బనాయా ఔర్ ఆప్కీ జమీన్ ఆప్సే చీన్ లీ. ధరణి పోర్టల్ ద్వారా మీ భూములు ముఖ్యమంత్రి లాక్కున్నాడు. కంప్యూటరైజేషన్ కా బహానా థా, లక్ష్య ఆప్కీ జమీన్ చీన్నే కా థా. కంప్యూటరైజ్ చేస్తా అని చెప్పి మీ భూములు ఈ ముఖ్యమంత్రి లాక్కున్నాడు. రికార్డ్స్ కో టెంపర్ కర్కే బదల్ బదల్ కే तेलंगाना के गरीब लोगों से जमीन छीनी. भूमुल रिकॉर्ड लनी मार्ची तेलंगाना निरुपेद जनों भूमुलु लाक्कुन्नाडु मुख्यमंत्री. 2 BHK का स्कीम था. मैं आपसे पूछना चाहता हूं, कितने लोगों को घर मिले? 2 बेडरूम ला इल्लु एंत मंदिकि वच्चिंदो चेप्पंडि. किसानों से कर्जा माफी की बात की थी, 1,00,000 करोड़ रुपए आपको देने की बात की थी, कितना कर्जा माफ किया? 1,00,000 रुपए रैतु रुण माफी ఎంత మందికి వచ్చింది? 1,00,000 లక్ష రూపాయల రైతు రుణ మాఫీ ఎంత మందికి వచ్చింది? సిర్ఫ్ బడే బడే ల్యాండ్ లార్డ్స్ కో రైత బంధు కా ఫైదా మిలా. పెద్ద పెద్ద రైతులకే ఈ రైతు బంధు యొక్క లాభం చెందింది. ఆజ్ మే యహా సింగరేణి మైన్స్ కే వర్కర్స్ సే బాత్ కియా హు. ఈ రోజు సింగరేణి కాలరీస్ కార్మికులతో నేను మాట్లాడాను. మే ఆప్కో సాఫ్ బతానా చాతా హు, యహా కి జో సింగరేణి కే మైన్స్ హై ఉన్కో హమ్ ప్రైవేటైజ్ నహీ హోనే దేంగే. సింగరేణి మైన్స్ ని, చుట్టుపక్కల మైన్స్ ని మేం ప్రైవేటైజ్ కానియము. పహలే బి అదానీ జీ కో బేచనే కి కోషిష్ హుయి థీ, हमने रुकवाया, हम खड़े हो गए. मुंदु गुड़ा सिंगरेणी की चंदन माइंस ने अदानी की अंबे प्रयत्न జరిగింది, మేమే దానికి అడ్డుపడ్డాం అని చెప్పి కూడా మన చేస్తున్నాను. और यहां के जो वर्कर्स हैं उनकी रक्षा कांग्रेस पार्टी करेगी. सिंगरेणी కార్మికులకి అన్ని విధాలుగా రక్షణగా कांग्रेस पार्टी నిలబడుతుందని చెప్పి నేను మన చేస్తున్నాను. मगर यह मामला सिर्फ तेलंगाना का नहीं है. ఈ విషయం కేవలం उठी तेलंगाना वर्के कादू, पूरे देश में अदानी जी की मदद की जा रही है. मत्तों देशनलो नरेंद्र मोदी गारु अदानी की सहायन चेस्तुन्नाडु. सरकारी कोल कंपनीज और प्राइवेट कोल कंपनीज को अलग अलग दाम में कोयला बेचने का मौका मिलता है. प्रभुत्व बोग्गु कंपनीलु प्राइवेट बोग्गु कंपनीलकी वेरु वेरु धर ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టింది. జహా బి దేఖో ప్రైవేటైజేషన్ కరా జాతా హై. దేశంలో ఎక్కడన చూడండి నరేంద్ర మోదీ ప్రైవేటైజ్ చేస్తున్నాడు. హమ్ ఇస్కే ఖిలాఫ్ హై, మేము దీనికి వ్యతిరేకిస్తున్నాము. జో హమారే వర్కర్స్ హై, జో హమారే కిసాన్ హై, ఉన్కి రక్ష